రెండువేల పద్నాలుగులో ఎన్నికలప్పుడు మాటలు చెప్పాడు, మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, 600 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసి రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, నిరుద్యోగులను మోసం చేశాడు, సామాజిక వర్గాలను మోసం చేశాడు. ఇలా అన్ని వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిని కూడా ఈ వాగ్దానాలతో మోసం చేయడమే కాకుండా ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో కూడా ఇదే మాదిరిగానే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసిన పరిస్థితిని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇలాంటి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, కారణం ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ మనిషి మళ్ళీ ఒక మేనిఫెస్టో అంటాడు, మళ్ళీ నా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటూ మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. సామాజిక వర్గాల కోసమని చెప్పి ప్రత్యేకంగా మేనిఫెస్టోలో ఇన్ని పేజీలు పెడతా ఉన్నాను అని చెప్పి కూడా చెబుతాడు. మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజైనా కూడా మోసం చేసేవాడిని మాత్రం నమ్మకండి అని మాత్రం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను. నరకాసురుడినైనా నమ్మచ్చేమో కానీ, నరకాసురుడునైనా నమ్మచ్చేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నమ్మద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. రావణాసురుడు సీతను అపహరించినప్పుడు సాధువేషంలో వస్తాడు, అప్పుడే ఆ మహాతల్లి లక్ష్మణ రేఖ దాడుతుంది. ఇతను కూడా వచ్చి ఒక్క ఛాన్స్ అని నటించి నిజస్వరూపాన్ని చూపిస్తున్నాడు. అలాంటి దుర్మార్గుడు ప్రజల్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత, చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.